మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గత 15 రోజుల నుండి గాంధీ వీధిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసుగు చెందిన మహిళలు బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని వారు కోరారు. వీరికి మాజీ వార్డు సభ్యులు బుచ్చేష్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాలనీ వాసులు సుజాత, అనసూజ, మమత, వెంకటేశ్వర్లు ఉన్నారు. పరిధిలో గత 6 నెలల నుంచి నీళ్ళ సప్లై మొత్తానికి బంద్ చేశారు. అంటే వాటర్ సప్లై మొత్తానికి ట్యాప్లలో కానీ బంద్ చేయడం జరిగింది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా మున్సిపల్ అధికారులు వివరిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే వాటర్ సప్లై చేస్తారో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి బాధ చేస్తలేదు. కానీ ఇది ఏదో ఒక్క వాళ్ళ ఉన్న సమస్య కాదు, మొత్తం నర్సాపూర్ సంబంధించి 15 వాళ్లకు సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఏదో బయట ప్రైవేట్ వ్యక్తులు 4-5 వాళ్లకు మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. మిగతా అన్ని వాళ్లలో కూడా వాటర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉన్నది. అదేవిధంగా ఏ విషయంలో కానీ, పారిశుద్ధంలో విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఇక్కడ వచ్చి అడిగితే మాకు ఇది సంబంధం లేదు, మేము ఎలక్షన్ మాత్రమే పనిచేస్తామని అంటారు. ఇది ఈ వ్యవస్థ 6 నెలల నుంచి ఇదే మాదిరి ఉన్నది. ఎంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. ఇది పట్టించుకొని పై అధికారులు ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో